నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్. ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకి 4 లక్షల వరకు గ్రామ వాలంటీర్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. ఈ భర్తీకి సంబంధించి ఈరోజు మనకి ఒక అప్డేట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఎవరైతే అప్లై చేసుకునే అభ్యర్థులు ఉన్నారో వారి అవేర్నెస్ కోసం తీసుకురావడం అయితే జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. మనకి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోనే ఏదైతే త్వరలో 4 లక్షల వాలంటీర్ పోస్టులను భర్తీ చేయనున్నారో దీన్ని అయితే ఆసరాగా తీసుకుని ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉంటారో వారు వివిధ నకిలీ వెబ్సైట్లను అయితే క్రియేట్ చేసి అందులో మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు, పాన్ నెంబర్ని అడుగుతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. కొన్ని సైట్ల ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటి వరకు 28,000 మంది అభ్యర్థులు ఇందులో రిజిస్టర్ చేసుకున్నారని కూడా తెలిసిందని చెప్పి ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఈ విధంగా రిజిస్టర్ చేసుకోవడం వల్ల వారు ఫర్దర్గా ఎన్నో సమస్యలను అయితే ఫేస్ చేస్తారంటూ తెలియజేసింది. అఫీషియల్గా ఇంకా ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. అఫీషియల్గా ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది జూలై 8 నుంచి రిలీజ్ చేస్తుందని కూడా తెలియజేశారు. ఎవరైతే ఇందులో నకిలీ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటారో వారు జాగ్రత్తగా ఉండి ఆ వెబ్సైట్లని దూరంగా ఉండాలని చెప్పి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేసి మీరు కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్పి వీడియో చేయడం అయితే జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ 10 ఫ్రెండ్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో వాచ్ చేసినందుకు.